నమస్తే టు పొలిటికల్ బెంచ్ దేశంలో దసరా దీపావళి పండుగలే అతిపెద్ద సీజన్ ఇప్పుడే వ్యాపారులు వివిధ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తూ ఉంటాయి వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి ఇప్పటికే కార్పొరేట్ దిగ్గజాలు కూడా రంగంలోకి దిగాయి దేశంలోని అతిపెద్ద ఈ కామర్స్ వెబ్సైట్లు అయిన అమెజాన్ ఫ్లిప్కార్ట్లు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ నాలుగు వరకు దాదాపు ఇరవై నుంచి ఎనభై శాతం వరకు అతిపెద్ద ఆఫర్లను ప్రకటించాయి వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి మరి దేశవ్యాప్తంగా కోట్ల మంది కొనుగోలు చేస్తే వస్తువులను ఎలా సరఫరా చేయాలి పండుగకు ఎలా అందించాలి అందుకే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఈ పండుగ సీజన్ కోసమే తాత్కాలికంగా ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగులను నియమించుకున్నాయి అమెజాన్ తొంభై వేల మందిని ఫ్లిప్కార్ట్ యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపాయి వీరంతా గిడ్డంగుల నుంచి వినియోగదారుల సేవా కేంద్రాల వరకు వివిధ స్థాయిల్లో పనిచేస్తారని తెలిపింది పండుగ సీజన్ తర్వాత గిరాకీ ఉండదు కాబట్టి వీరిని తొలగిస్తారు అయితే ఈ నెల రోజుల్లోనే వారికి భారీగా జీతాలిచ్చి సమస్యలు తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వందల యాభై నగరాల్లో పద్నాలుగు వందల డెలివరీ కేంద్రాలతో అమెజాన్ ముందంజలో ఉంది ఫ్లిప్కార్ట్ కూడా భారీగా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది అయితే ఈ కామర్స్ వల్ల దేశీయ రిటైర్డ్ రంగం రీటైల్ వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారు ప్రధాన నగరాల్లో అంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తుండటంతో గిరాకీ లేక షాపులు మూసుకుంటున్నారు ఇక గిరాకీ లేఖ భారీగా ఉండే అద్దెలను కూడా చెల్లించలేని స్థితిలో వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు దీనికి ప్రత్యామ్నాయంగా కొందరు వ్యాపారులు నగరాల్లో షాపులు కట్టేసి చిన్న పట్టణాలకు వెళ్లి అక్కడ షాపులు ఓపెన్ చేస్తున్నారు చిన్న పట్టణాల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేవలు లేకపోవడంతో అక్కడ రీటైల్ వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు